నమస్తే, వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రమాదాల నివారణ కోసం పశువుల కట్టడి, బాగోగులు మరిచిన అధికారులు, గ్రాసం లేక బక్క చిక్కుతున్న జీవాలు. రౌడీ షీటర్ హత్యలో పురోగతి, హతమార్చిన వారిని అరెస్టు చేసిన పోలీసులు. అంధులకు ఆయన దైవాత్ముడు, ఘనంగా లూయీ బ్రెయిలీ జన్మదినోత్సవం, బహుమతులు అందించిన జెడ్పీ చైర్మన్. సీఎం విప్లవాత్మక నిర్ణయాల వల్ల పెరిగిన సాగు విస్తీర్ణం, 10 తరాల రైతులకు ప్రయోజనం, మంత్రి స్పష్టం. రోడ్లపై పశువులు తిరగడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రహించిన మున్సిపల్ సిబ్బంది వాటిని బీఆర్సీ కేంద్రానికి తరలించారు. కానీ వాటి ఆరణ పాడన చూడడం మర్చిపోయారు. కొందరు వీటిని అధికారులకు అనుసరణలో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్లపై సంచరిస్తున్న పశువులను పాత కలెక్టరేట్ వద్ద గల నిరాశ్రయుల మైదానానికి తరలించారు. సుమారు 100కు పైగా మూగ జీవాలు ఉన్నాయి. ఇందులో గోవులు, లేగదుడలు ఉన్నాయి. దేవుడి పేరు మీద వదిలిన జీవాలు ఎక్కువగా ఉన్నాయి. రోడ్ల మీద తిరిగితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, జాగ్రత్త తీసుకున్న వారు కాస్త వాటి ఆరోగ్య క్షేమాన్ని మరిచారు. 100కు పైగా ఉన్న వీటిని సంరక్షించలేకపోతున్నారు. కొందరు వచ్చి ఇవి మావే అని అధికారుల వద్ద ఫైన్ కట్టిన రసీదు చూపించి తీసుకెళ్తున్నారు. పశుగ్రాసం, తాగునీరు లేక పశువులు కాస్త బక్క చిక్కుతున్నాయి. అయినా నామమాత్రంగా వీటికి గడ్డి వేస్తున్నారు. నగర నడిబొడ్డున ఉన్న కార్యాలయ ఆవరణలో వీటిని కట్టడి చేస్తున్నారు. రోజుకు కొన్ని పశువులను తీసుకురావడం, కొన్నిటిని వదిలేయడం చేస్తున్నారని తెలిసింది. అసలు ఎవరు తీసుకెళ్తున్నారు అన్న విషయం అక్కడ విధులు నిర్వహించే సిబ్బందికి తెలియదు. అధికారులు రాసిన చీటీ ప్రకారం వదలడం జరుగుతోంది. దీని వెనుక పెద్ద కుట్ర జరుగుతోందని కొందరు ఆరోపిస్తున్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉండగా నటరాజగౌడ్ అనే అధికారి సమాధానం ఇవ్వకుండా మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ బాధ్యత అని దాటవేశారు. సదరుపై అధికారి కార్యాలయంలో అందుబాటులో ఉండరు. ఫోనిలో విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఉన్నతాధికారిని సంప్రదించాలని ఉచిత సలహా ఇస్తున్నారు. వీటి వెనుక ఎలాంటి కారణం లేకపోతే అధికారులు ఎందుకు దాతవేత్త ధోరణిని అవలంబిస్తారు అనేది ప్రస్తుతం ప్రశ్నగా నిలిచింది. విధుల పట్ల మున్సిపల్ సిబ్బంది ఎంతటి ఖచ్చితత్వాన్ని ప్రదర్శిస్తున్నారో ఇది ఓ నిదర్శనం. ఉన్న చిన్నపాటి మైదానంలో ఒక పక్క చెత్త సేకరణ, స్వీపింగ్, డంపింగ్ వాహనాలున్నాయి. వాటి మధ్యనే పశువులను వదిలివేశారు. వీటికి మాత్రం జవాబుదారి అధికారి లేకపోవడం విడ్డూరం. వారిది నేర ప్రవృత్తి కలిగిన వారు. గతంలో పాల్పడ్డ తగాదాలలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. జైలు జీవితం గడిపి బయటకు వచ్చినా వారు ఆధిపత్య పోరుకు సిద్ధమయ్యారు. ఒకరి చేతిలో మరొకరు ప్రాణాలను కోల్పోయారు. నూతన సంవత్సర వేళ ఇబ్బు అనే రౌడీ షీటర్ హత్యలో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిపై 1 టౌన్, 5-6 టౌన్ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయని ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. సయ్యద్ ఆరిఫ్, ఇబ్రాహీం చౌస్ల మీద పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయబడ్డాయని చెప్పారు. జనవరి 1న బర్త్డే పార్టీలో ఒకరినొకరు ఎదురుపడి ఆధిపత్యం కోసం ఆరాటపడ్డారని తెలిపారు. జనవరి 1న సయ్యద్ ఆరిఫ్ తన అనుచరులతో కలిసి ఇబ్రాహీం చౌస్ పై దాడి చేసి హతమార్చిన 12 మందితో పాటు హత్యకు ఉపయోగించిన వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో డీసీపీ అరవింద్ బాబు, సౌత్ రూరల్ సిఐ నరేష్, 6వ టౌన్ ఎస్ఐ సాయి కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. 2 by 23 under Section 147, 148, 120B, 2 with 149 IPC and Section 25 of Arms Act నేరం చేయడం జరిగింది. ఈ నేరం 1/1/2023 రోజున నెహ్రూ నగర్లో ఒక బర్త్డే పార్టీని పిలిపించి నేరస్తుని ఒక కాన్స్పిరసీతో పిలిపించి అక్కడికి మృతుని జమీల్ ఎబ్బు ఎలియాస్ ఇబ్రాహీం చౌస్ ఎలియాస్ జమీల్ ఎబ్బు అనే వ్యక్తిని, ఈయన కూడా గతంలో రౌడీ షీటర్, ఈయనకి కూడా గతంలో 2 సార్లు పీడియాక్ట్లో ఉన్నారు, ఈయనని అక్కడికి ఆ బర్త్డే పార్టీకి పిలిపించి బర్త్డే పార్టీలో ఈయనని కాన్స్పిరసీ చేసి అక్కడ అతి దారుణంగా కత్తులతో పొడిచి రాళ్ళు పైన ఎత్తేసి తలపైన ఎత్తేసి చంపడం జరిగింది. ఈ చంపడంలో ముఖ్యంగా పాల్గొన్న వ్యక్తులు సయ్యద్ ఇర్ఫాన్, ఈయన కూడా గతంలో పీడియాక్ట్లో పోయాడు. ఈయన పైన కూడా కేసులు, దాదాపు 5 కేసులు ఉన్నాయి. అన్నీ కూడా ఆర్సన్స్ అండ్ బాడీ ఆఫెన్సెస్ కేసెస్. ఈయన కూడా ఒక రౌడీ షీటర్. ఈయనతో పాటు అమీర్ అలీ ఖాన్, మొహమ్మద్ ఇజాజ్ అహ్మద్, షేక్ అమ్జద్, షేక్ కాదర్, షేక్ మొయిజ్, మిర్జా కాజా బేగ్,
సయీద్ ముదస్సర్, షేక్ నదీమ్, షేక్ అర్షద్, అబ్దుల్ ఫాజల్, ఇర్ఫాన్ ఖాన్ టోటల్ 12 మంది వ్యక్తుల్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఇప్పటివరకు తేలిన మన ఇన్వెస్టిగేషన్లో తేలిన ప్రకారంగా ఇంకో A13 వచ్చేసి సయ్యద్ ఉస్మాన్, A14 వచ్చేసి రహమాన్, A15 వచ్చేసి నబీ, ఇంకా కొంతమంది కూడా మాకు ఉన్నట్టు సమాచారం ఉంది. దాని మీద కూడా మేము ప్రాపర్గా ఎంక్వైరీ చేసి వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేశాం. ఇప్పుడు ముగ్గురు అఫ్స్కాన్లో ఉన్నారు, 12 మంది మనకు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ వీళ్ళు ఏంటంటే ముఖ్యంగా మనకు 1/4 తారీఖు నాడు అక్కడ నెహ్రూ నగర్లో ఈ అర్షద్ అనే వ్యక్తి బర్త్డే A10 ఇందులో అర్షద్ అనే వ్యక్తి తన బర్త్డేకి పిలిపించాడు. ఇందులో అందరూ కూడా ఈ కర్ర స్మగ్లింగ్ చేసేవాళ్ళు, బియ్యం స్మగ్లింగ్ చేసేవాళ్ళు, తర్వాత అక్కడ కొంత ల్యాండ్ గ్రాబింగ్ గవర్నమెంట్ ల్యాండ్ని గ్రాబ్ చేసి అమ్మేవాళ్ళు, వీళ్ళందరితో పాటు వీళ్ళని పిలవడం జరిగింది. వీళ్ళు సహకారం ఏంటంటే ఇద్దరు రౌడీలది వాళ్ళ సహకారం తీసుకొని వీరు అఫెన్స్ చేయించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా సోనార్ అంజాద్ అనే వ్యక్తి ఈయన మెయిన్గా ఈ రౌడీ షీటర్లకు తర్వాత ఈ వీళ్ళకు అనుసంధానంగా ఉంటూ వీళ్ళ రౌడీ షీటర్లకు ఎక్కడెక్కడ వాళ్ళ అవసరం ఉన్నదో వాళ్ళకి చెప్తూ ఈ స్మగ్లర్లకు అంతా కూడా ఇచ్చేస్తాడు. వీడు వాళ్ళ దగ్గరికి డబ్బులు తీసుకొని రౌడీ షీటర్లను కూడా ఈయన పోషిస్తూ ఉంటాడు సోనార్ అంజాద్. దీనిలో మొత్తం కాన్స్పిరసీ కుట్ర పన్నిన వ్యక్తి మొత్తం కూడా సోనార్ అంజాద్, ఈ బర్త్డే పార్టీ చేసిన వ్యక్తి, తర్వాత ఆ బర్త్డే ఫంక్షన్ ఎక్కడ జరిగిందో అక్కడ ఆ ప్లేస్ ఓనర్, ఈ ముగ్గురు వచ్చేసి వీళ్ళందరినీ కూడా కావాలని పిలిపించి ఈ విధంగా రౌడీ షీటర్ డబ్బుని చెప్పడం జరిగింది. వీళ్ళ మెయిన్ కారణం ఏంటంటే ఈ రీజన్ ఏంటంటే వీరు ఈ గ్రామింగ్ ల్యాండ్ గ్రాబర్ల దగ్గర డబ్బులు తీసుకోవడంలో, తర్వాత ఈ రైస్ అమ్మే వాళ్ళ దగ్గర వీళ్ళు డబ్బులు పెట్టడంలో, ఆ డబ్బుల విషయంగా వీళ్ళిద్దరికీ గొడవ అయ్యి గత 15 రోజుల నుంచి గొడవ జరిగి ఈరోజు ఆ రకంగా కాన్స్పిరేట్ చేసి చంపడం జరిగింది. ఇందులో వీరు వ్యక్తులు ఇప్పుడు ఈ అఫెన్స్లో పాల్గొన్న వ్యక్తులపై ఆరిఫ్ సయ్యద్ ఆరిఫ్ దాన్ ఆరిఫ్ అంటారు ఇక్కడ, ఈయన పైన 5 కేసెస్ టౌన్ 5లో 3 కేసులు. అందుల ఆరాధ్య దైవం లూయి బ్రెయిలీ అన్నారు. అందులకు ఆయన మార్గ నిర్దేశం చూపారన్నారు. బ్రెయిలీ లిపితో వారికి దీక్సూచిలా నిలిచారని పేర్కొన్నారు. ఫ్రెంచ్ విద్యావేత్త, సృష్టికర్త, ప్రపంచ అంధులకు జ్ఞాన కవితాలను ప్రసాదించిన మహనీయుడు లూయి బ్రెయిలీ అన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అంధులలో విజ్ఞానాన్ని నింపిన మహనీయుడని కొనియాడారు. జన్మదిన సందర్భంగా మహిళ, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ, స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ అంధుల ప్రత్యేక పాఠశాల మరియు జిల్లా అంధ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నగరంలోని స్నేహ సొసైటీలో జరిగిన జన్మదిన వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన పలు రకాల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. డీడబ్ల్యూ వాళ్ళకి, స్కూల్ మేనేజ్మెంట్కి, అందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఏ కార్యక్రమం వెళ్ళినా ఏ ప్రోగ్రామ్ వెళ్ళినా ఎండింగ్ వరకు టైం వాళ్ళకు టైం ఇచ్చారు కాబట్టి మన్నించాలి, మీరు ప్రోగ్రామ్ కంటిన్యూ చేయాలని చెప్తూ మరి ఈరోజు పెంచి రాష్ట్రవేత్త ఒక అందులకు ప్రపంచంలో మార్గదర్శకం చూపించిన వ్యక్తి మన బ్రెయిలీ గారు. ఆయన 4 జనవరి 1809 1809 నిర్మించిండు చిన్న గ్రామం ప్యారిస్ పక్కన క్రువే అనే గ్రామంలో జన్మించడం జరిగింది. తల్లిదండ్రులు మోనికా బ్రెయిలీ, అట్లాగే తల్లిదండ్రులు జన్మించడం జరిగింది. అట్లాగే 4 సంవత్సరాల వయసులోనే మరి ప్రమాదవశాత్తు 2 కళ్ళు పోగొట్టుకోవడం జరిగింది.
మరి అప్పటి నుంచి అష్ట కష్టాలు పడి మరి ప్యారిస్లో ఒక అందుల పాఠశాలలో చదివి అదే స్కూల్లో 17 సంవత్సరంలో మరి అక్కడనే ఒక లెక్చరర్గా ప్రొఫెసర్గా పనిచేసిన వ్యక్తి జయలు గారు కాబట్టి ఆయన మరి అందులకే మార్గదర్శకం మరి ఆయన అటు పాఠాలు బోధిస్తూ దినంలో రాత్రి లిపి తయారు చేసి మనం ఎట్లా అందులకు ఉపయోగపడదాం ఏం చేద్దాం ఎట్లా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు పొడవు గీత కాకుండా కొన్ని స్టార్స్ చుక్కలు స్పర్శతో గుర్తుపట్టాలా అందులో అనే ఉద్దేశంతో ఒక సైనికాధికారి మరి ఆయనలా సైన్యం కోసము అర్ధరాత్రి చూసే చదవాలనే ఉద్దేశంతో 12 స్టార్స్తో చుక్కలతోనే ఒకటి లిపి తయారు చేసిన ఒక సైనికాధికారి దాన్ని చూసి మన బ్రెయిల్ గారు మరి దాన్ని తీసుకొని దాంట్లో 12 6 చుక్కలుగా తయారు చేసింది అంటే అందులో స్పర్శతోని చదువుతారని చెప్పేసి మార్గదర్శకం దిశా నిర్దేశం చేసిన వ్యక్తి మన లూయిస్ గారు కాబట్టి ఈయన ప్రపంచ అందులకే ఒక మార్గదర్శక చెప్పుకోవచ్చు మరి అటువంటి వ్యక్తి మరి క్షయవ్యాధితోని కేసీఆర్ విప్లవాత్మక నిర్ణయాల వల్ల రాష్ట్రంలో సాగు విస్తీర్ణం ధాన్యం ఉత్పత్తి 7 ఏళ్లలో 3 రెట్లు పెరిగిందని మంత్రి వేముల వెల్లడించారు. పండిన ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు నిర్మించారని పేర్కొన్నారు. 10 తరాల పాటు రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండలం సికింద్రాపూర్ గ్రామంలో 8 కోట్ల 40 లక్షల వ్యయంతో నిర్మించిన 10,000 మెట్రిక్ టన్నుల గోడౌన్ను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. అనంతరం అధునాతన సౌకర్యాలతో నిర్మించిన గోడౌన్ను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. బాల్కొండ నియోజకవర్గంలో గతంలో 1 టన్ను నిల్వ చేసుకునే గోడౌన్ కూడా లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ దయతో నేడు 25 కోట్లతో 40,000 మెట్రిక్ టన్ల ధాన్యం నిల్వ సామర్థ్యం గల గోడౌన్లు నిర్మించుకున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు నియోజకవర్గ రైతుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కేసీఆర్ విప్లవాత్మక నిర్ణయాల వల్ల రాష్ట్రంలో సాగు విస్తీర్ణం ధాన్యం ఉత్పత్తి 7 ఏళ్లలో 3 రెట్లు పెరిగిందని అన్నారు. ముందు చూపుతో పండిన ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి లక్షల మెట్రిక్ టన్నులు గోడౌన్లు నిర్మించారని గుర్తు చేశారు. కేసీఆర్ తలపెట్టిన ఏ సంక్షేమ కార్యక్రమమైనా 10 తరాల పాటు రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా రూపకల్పన చేశారన్నారు. ఇతర రాష్ట్రాల నాయకులు, రైతులు, ప్రజలు ఇది ఎలా సాధ్యమని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి కోసం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు, సకాలంలో ఎరువులు, ఇన్ని కార్యక్రమాల అమలుపై ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. అందుకే యావత్ దేశం కేసీఆర్ నాయకత్వం కావాలని, తెలంగాణ తరహా అభివృద్ధి కావాలని కోరుకుంటుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సైతం కేసీఆర్ తెలంగాణలో చేస్తున్న అభివృద్ధి మాకు కావాలని బహిరంగంగానే చెబుతున్నారన్నారు. తెలంగాణ నేడు దేశంలోనే అభివృద్ధిలో, సంక్షేమంలో 1 రాష్ట్రమని అన్నారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో కూడా సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగలేదని చెప్పారు. ఇంత చేస్తున్న కొంతమంది మాటలు చెప్తూ ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. పని చేసేది ఎవరు, మాటలు చెప్పేది ఎవరు అని ప్రజలు ఆలోచన చేయాలన్నారు. కేసీఆర్ తెలంగాణలో ఇస్తున్నట్లు వారి పాలిత రాష్ట్రాల్లో రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, పెన్షన్లు లాంటి సంక్షేమ పథకాలు ఇస్తున్నారని నిలదీశారు. దేవుని పేరు మీద రాజకీయాలు చేస్తున్న వారి అబద్ధపు ప్రచారాలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దయవల్ల ఇవాళ బాల్కొండ నియోజకవర్గంలోని సికింద్రాపూర్ గ్రామ శివార్లో వేరోజింగ్ కార్పొరేషన్ వారిచే 10,000 మెట్రిక్ టన్ల గోడౌన్, దాదాపు 8 కోట్ల 40 లక్షల రూపాయలు విలువగల గోడౌన్ని కట్టుకొని ఇవాళ ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారి ఆలోచన 24 గంటల కరెంటు ఇచ్చుకుంటున్నాం, రైతు బంధు సహాయం చేస్తూ ఉన్నాం, ఎక్కడికక్కడ చెక్ డ్యాంలు కట్టుకుంటా ఉన్నాం, వీలైన దగ్గర లిఫ్ట్లు ఏర్పాటు చేసుకుంటున్నాం, కాళేశ్వరం నీళ్లు తెచ్చుకుంటున్నాం, ఎస్ఆర్ఎస్సి పునర్జీవ పథకం తెచ్చుకొని కాళేశ్వరం నీళ్లు రివర్స్ తెచ్చుకున్నాం. ఇట్లా అనేక రకాలుగా రైతులకు పనులు చేయడం వల్ల
ఇవాల తెలంగాణ రాష్ట్రంలో ఈంచు జాగా కూడా పరిమితి లేకుండా ఈంచు జాగాను కూడా సాగులోకి తీసుకొచ్చి పంటలు పండించుకుంటున్నారు రైతాంగం ఇవాల తెలంగాణ రాష్ట్రంలో 8 సంవత్సరాల క్రితం ఎంతైతే ధాన్యం పండుతుండెనో అంతకు 3 రేట్ల ధాన్యం ఇవాల పండుతా ఉన్నారు 3 రేట్ల ధాన్యం పండడం పెరిగిపోయింది కాబట్టి ఆ పండిన పంటల్ని పండిన ధాన్యాన్ని మార్కెట్ చేసుకోవడంలో భాగంగా అమ్ముకోవడంలో భాగంగా అమ్ముకొని వ్యాపారస్తులు పెట్టుకోవడానికి కావచ్చు లేదు అమ్ముకునే మధ్య టైంలో రైతులు పెట్టుకోవడానికి కావచ్చు నిలవ చేసుకోవడానికి గోడౌన్ల సౌకర్యం లేదు తెలంగాణ కాబట్టి గోడౌన్లు కూడా కట్టుకోవాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి 8 సంవత్సరాల కాలంలో మన బాల్కొండ నియోజకవర్గంలోనే ఇంతకు ముందు ఒక్క మెట్రిక్ టన్ను గోడౌన్ కూడా లేకుండే 8 ఏళ్ల కాలంలో మొదలుగా మార్కెటింగ్ శాఖ వారితోటి మొదలుపెట్టి ప్రతి మండలానికి ఒక 5000 మెట్రిక్ టన్నుల గోడౌన్ కట్టుకోవడం జరిగింది ప్రతి మండల కేంద్రంలో ఒక 5000 మెట్రిక్ టన్నుల గోడౌన్ కట్టుకున్నాం దాని తర్వాత మన నియోజకవర్గంలో ముఖ్యంగా మండలాల్లో కాకుండా కిసాన్ నగర్లో కూడా ఒక 5000 మెట్రిక్ టన్నుల గోడౌన్ అదనంగా కట్టుకున్నాం ప్రజల అవసరాలను ముందస్తుగానే గుర్తించి వారికి కావాల్సిన పథకాలను అమలు చేస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు భీమగల్ పట్టణంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు భీమగల్ మున్సిపాలిటీలోని ఓ ఫంక్షన్ హాల్లో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు అనంతరం మంత్రి వేమల మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో ఆలోచనలు చేస్తూ ముఖ్యంగా ఆడపడుచులకు అన్ని విధాల సహాయం చేయడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు అందులో భాగంగా ఆడబిడ్డలకు పెళ్లిళ్లకు ప్రభుత్వ సహాయం క్రింద 1,116 రూపాయల చెక్ రూపంలో అందిస్తున్నారని తెలిపారు పిల్ల పుట్టినప్పుడు కేసీఆర్ కిట్ బాలింతలకు 2,000 రూపాయలు పౌష్టికాహారం కోసం ఇస్తున్నారని చెప్పారు గర్భిణీలు ఆసుపత్రికి వెళ్లేందుకు డెలివరీ అయిన తర్వాత ఇంటికి చేరేందుకు అమ్మఒడి వాహనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఇలాంటి అనేక పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు చేస్తలేరో ఆలోచన చేయాలన్నారు రాష్ట్రం మొత్తం 45 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నా ప్రభుత్వం కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు అందుకే మన రాష్ట్రానికి దేశానికి కేసీఆర్ ఆలోచనలకు మీరందరూ మద్దతు ఇవ్వాలని కోరారు ఇప్పటికే 10 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చామన్నారు బాల్కొండకు 10,000 చెక్కులు అందజేశామన్నారు ఈ కార్యక్రమంలో భీమగల్ మున్సిపల్ చైర్పర్సన్ కార్యదర్శి ఎంపీపీ ఎంపీటీసీలు సర్పంచ్లు అధికారులు పార్టీ నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు కాబట్టి వాళ్ళకు మంచి ఆహారం లేకపోయినా తల్లికి లేదు పని ఎక్కువ చేయవలసి వచ్చినా తల్లి ఆరోగ్యం చెడిపోతుంది కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యం చెడిపోతుంది కాబట్టి కేసీఆర్ ఒక్క పని ఏం చేసిందంటే వాళ్ళు పని పోకుండానే ఇంట్లోనే ఉండాలి ఇంట్లోనే మంచి ఆహారం తినాలి రెస్ట్ తీసుకోవాలి ప్రైవేట్ హాస్పిటల్ పోతున్న అంటే పైసలు ఉన్నట్లు లెక్క పైసలు ఉన్న వాళ్ళకి మనం ఎందుకే సహాయం చేసాం పైసలు లేని వాళ్ళ విషయం కాబట్టి ఇంత గొప్పగా ఇట్లా ఒక తల్లి హృదయంతో ఆలోచించి కేసీఆర్ ఇవాళ నెలకు 2,000 వాళ్ళ అకౌంట్లో పంపించడు మళ్ళీ బిడ్డ పుట్టిన తర్వాత కేసీఆర్ కిట్ అని ఒకటి ఇస్తున్నాడు సూట్ కేసు దాంట్లో తల్లికి ఫ్రెష్ ఉండాలి బాలింత పచ్చి బాలింత మంచిగా ఫ్రెష్ ఉండాలి అని చెప్పి నైజాం కాలంలో ఈ ప్రాంత అవసరాలను గుర్తించి రైల్వే మార్గం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కానీ నేడు కొన్ని స్టేషన్లను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించడంపై ఏకేఎంఎస్ ఆందోళనకు సిద్ధమైంది నిజామాబాద్ నుండి బోధన్ వరకు గల రైల్వే మార్గంలో జాన్కంపేట్ ఎడపల్లి శక్కర్ నగర్ గాంధీ చౌక్ బోధన్ స్టేషన్లు ఉన్నాయి కాగా ఇందులో శక్కర్ నగర్ ఎడపల్లి రైల్వే స్టేషన్లను ఎత్తివేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది వాటిని యథావిధిగా కొనసాగించాలని ఏఐకేఎంఎస్ నాయకులు కోరారు బోధన్ ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు రైల్వే స్టేషన్లను పునఃప్రారంభించాలి ఎడపల్లి శక్కర్ నగర్ లో రైల్వే స్టేషన్లో శిథిలావస్థలకు చేరుకున్నాయని 2019లో పనులు చేస్తున్నామని అధికారులు తెలిపారు 3 నెలల్లో పనులను పూర్తి చేస్తామని ఇప్పటి వరకు జాడ లేకుండా పోయింది ఈ రైల్వే స్టేషన్లను పునఃప్రారంభించాలని అఖిల భారత ప్రగతిల రైతు సంఘం జిల్లా నాయకులు గుమ్మల గంగాధర్ డిమాండ్ చేశారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే 4 రోజుల నుంచి
ఎడపల్లి చెక్కనగర్ స్టేషన్ పునర్నిర్మాణం చేయాలని మేము కోరుతున్నాం. ఇప్పటిదాకా రైల్వే అధికారుల స్పందన లేదు, అట్లాగే ఎంపీ గారి స్పందన లేదు. మేము కోరుతున్నాం అయ్యా, చెక్కనగర్ స్టేషన్ నిర్మాణం చేస్తే ఇక్కడ ఉన్న బోధను, అట్లాగే రాగస్పేట తర్వాత ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రయాణికులు అందరికీ సౌకర్యంగా ఉంటుంది, అట్లాగే ఎడపల్లి స్టేషన్ సుగా పునర్నిర్మాణం చేస్తే మండల పరిధిలో ఉన్న గ్రామాలందరికీ సౌకర్యం ఉంటుంది. మేమేదో కొత్తగా కావాలని కోరతలేము. ఎడపల్లి కానీ చెక్కనగర్ కానీ ఈ పురాతన రైల్వే స్టేషన్లు కాబట్టి అవి మొత్తము రెండు స్టేషన్లను ఎత్తివేస్తున్నామని రైలు అధికారులు ప్రకటించడం జరిగింది. ఇది సరైనది కాదు. ఏదైతే రైల్వే ఉన్నదో ప్రజల కోసానికి, ప్రజా అవసరాల కోసానికి పనిచేస్తున్నది. ఈ రెండు స్టేషన్లే రైల్వేలకు బరైపోయినాయా, లేకుంటే ఏ ఉద్దేశంతో ఎత్తివేసిందో ప్రజలకు సమాధానం చెప్పాలని. సైబర్ నేరాల నియంత్రణపై పాఠశాల విద్యార్థులకు, గ్రామస్తులకు అవగాహన కల్పించారు నవీపేట్ పోలీసులు. గుర్తు తెలియని వ్యక్తులు బ్యాంక్ ఖాతాకు సంబంధించిన వివరాలను తెలియపరచవద్దని ఎస్ఐ రాజారెడ్డి సూచించారు. నవీపేట్ మండలం అభంగపట్నం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైబర్ సురక్షిత జాతీయ భద్రతా కార్యక్రమంలో భాగంగా ఎస్ఐ రాజారెడ్డి విద్యార్థులకు, గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజారెడ్డి మాట్లాడుతూ, ప్రజలను సైబర్ నేరాల నుండి కాపాడే ఉద్దేశంతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఏదైనా కస్టమర్ కేర్ నంబర్ కావాలి అంటే కంపెనీకి చెందిన అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే పొందాలన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు పెట్టిన లింకులు ఓపెన్ చేయవద్దని సూచించారు. ఎవరైనా ఫోన్ చేసి మీ ఫోన్ కి ఓటీపీ వచ్చింది చెప్పాలి అని అడిగితే చెప్పవద్దని, సోషల్ వెబ్సైట్లతో అప్రమత్తంగా ఉండాలని, తమ ఫోటోలు ఎట్టి పరిస్థితుల్లో అప్లోడ్ చేయవద్దని అన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో తమ ఇళ్లలో ఉన్న వారికి ఏటీఎం కార్డులపై అవగాహన కల్పించాలి అని అన్నారు. ఏటీఎం కార్డులు మారుస్తూ కొంతమంది దుండగులు లక్షల్లో దోపిడీ చేస్తున్నారని తెలిపారు. వృద్ధులు, అవగాహన లేని వారు తమ ఇళ్లలో ఉండేవారిని తోడు తీసుకెళ్లి డబ్బులు డ్రా చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు రవి, పంచాయతీ కార్యదర్శి రామగౌడ్, అభంగపట్నం వీడీసీ చైర్మన్ సంతోష్ రెడ్డి, ఏఎస్ఐ యాదగిరి, గ్రామస్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పరిధిలో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి విచ్ చేసినటువంటి గ్రామ ప్రజలకు, స్కూల్ విద్యార్థులకు, అలాగే స్కూల్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు సార్. ఈరోజు తెలంగాణ స్టేట్ మొత్తం సైబర్ జాగరూకత దివస్లో భాగంగా ప్రజలను సైబర్ నేరాల గురించి కాపాడే ఉద్దేశంతో, అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో, చైతన్యవంతులను చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ కస్టమర్ కేర్ నంబర్స్ అన్నీ ఏదైనా కూడా కన్సర్న్డ్ కంపెనీ అఫీషియల్ సైట్ నుంచి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా గుర్తు తెలియని వ్యక్తులు, అపరిచితులు మీకు ఫోన్ చేసి మీకు లోన్ వచ్చిందని చెప్పేసి మీకు కాల్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని నమ్మకండి. వాళ్ళు సైబర్ నేరస్తులై ఉంటారు కాబట్టి వాళ్ళ మాటలు నమ్మొద్దు. అదేవిధంగా ఫోన్లో మేము బ్యాంక్ కస్టమర్ కేర్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పేసి మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ, ఓటీపీ కానీ, ఏటీఎం కార్డ్ సంబంధించిన డీటెయిల్స్ ఏది అడిగినా కూడా దాన్ని షేర్ చేయాల్సిన అవసరం లేదు. సోషల్ అకౌంట్స్ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా దాన్ని జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలా. అమ్మాయిలు ఈ సోషల్ అకౌంట్స్ వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తర్వాత దొంగలు తస్కరించి దాన్ని ఎడిట్ చేసి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి సోషల్ మీడియాలో మీకు సంబంధించిన పర్సనల్ ఫోటోలు పెట్టకుండా ఉంటే బాగుంటుంది. అదేవిధంగా కేవైసీ అప్డేట్ గురించి కానీ, బ్యాంక్ అకౌంటు, పాన్ కార్డు, ఆధార్ కార్డు అప్డేట్ అని చెప్పేసి సైబర్ నేరస్తులు మిమ్మల్ని ఫోన్ చేసి మోసగించే అవకాశం ఉంటుంది కాబట్టి అందరు కూడా చాలా జాగ్రత్తగా ఉండి చైతన్యవంతులై సైబర్ నేరస్తుల చేతుల్లో మోసపోకుండా ఉండాలని తెలుపుకుంటూ, మానవ సేవయే మాధవ సేవ అని తెలిచాడు. తన వంతు సహాయం చేయాలని భావించాడు. నిజామాబాద్ నగరంలోని అర్సపల్లిలో నివాసముండే సంగి వినోద్ గత నెల 26న గుండెపోటుతో మరణించాడు. ఇతని బాబుకు 3 సంవత్సరాల క్రితం బోన్ ఫీవర్ రావడంతో అప్పులు బాగా అయ్యాయి. ఇంటి యజమాని లేకపోవడంతో ఆదుకోవాలని మా సేవా సమితిని కోరారు. మా శ్రీ లక్ష్మీ చేవుత సేవా సమితి తరపున అర్సపల్లికి వెళ్లి 2 నెలలకు సరిపడే కిరాణా సామాగ్రితో పాటు బాబు హాస్పిటల్ ట్రీట్మెంట్ ఖర్చులకు 4,000 రూపాయలు అతని భార్య పద్మకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వంగళ రమణాచారి, లక్ష్మణ్, కృష్ణమూర్తి, పూర్ణచందర్ పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మా శ్రీ లక్ష్మీ చేయుత సేవా సమితి సేవా కార్యక్రమంలో భాగంగా ఇక్కడ అర్సపల్లి గ్రామానికి రావడం జరిగింది.
ఇక్కడ నివాసం ఉండే సంగీ వినోద్ అనే వ్యక్తి ఈ నెల 26వ తేదీన హార్ట్ అటాక్ గురై చనిపోవడం జరిగింది. వారి బాబుకు 3 సంవత్సరాల క్రితం బోన్ ఫీవర్ రావడంతో హైదరాబాద్ లో చికిత్స చేయించడం జరిగింది. వారికి 10 లక్షల రూపాయలు అప్పు కావడంతో అప్పుల వాళ్ళు విపరీతమైన ఒత్తిడి చేయడంతో ఒత్తిడి గురై ఈ నెల 26న అతను హార్ట్ అటాక్ గురై చనిపోవడం జరిగింది. కుటుంబ పెద్దను కోల్పోవడంతో ఆ కుటుంబం పరిస్థితి అగమ్య గోచరంగా మారడంతో మా లక్ష్మీ చేత సేవా సమితి సంప్రదించడం జరిగింది. ఈ రోజు వారికి మేము 2 నెలల కిరాణా సామాగ్రి మరియు 4000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇవ్వడం జరిగింది. దాతలు ఎవరైనా ఉంటే ఇంకా ముందుకు వచ్చి వారి కుటుంబానికి సహాయపడగలరని ఆ కుటుంబం త్వరగా కోలుకోవాలని భగవంతుడు మనసారా ప్రార్థిస్తున్నారు. విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వివిధ రకాల మెలకువలతో బోధించటకు తయారు చేసిన పరికరాలు బాగున్నాయని జెడ్పీ చైర్మన్ విఠలరావు అన్నారు. ఇలా కూడా విద్యార్థులకు తొందరగా అర్థమయ్యే విధంగా బోధించవచ్చన్నారు. మండల విద్యాశాఖ మాక్లూర్ ఆధ్వర్యంలో జరిగిన ఎఫ్ఎల్ఎల్ టిఎల్ఎం మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు జెడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు. అనంతరం ఆయన విద్యార్థుల కోసం తయారు చేసిన పలు రకాల ప్రదర్శనలు తిలకించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వివిధ రకాల మెళకువలతో బోధించటకు తయారు చేసిన పరికరాలు బాగున్నాయని, ఇలా కూడా విద్యార్థులకు తొందరగా అర్థమయ్యే విధంగా బోధించవచ్చని, ఇదే పద్ధతిని జిల్లాలోని అన్ని పాఠశాలల్లో అమలయ్యేలా చూడాలని జిల్లా విద్యాశాఖ అధికారికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాస్టర్ ప్రభాకర్, కార్పొరేటర్ రైసింగ్, డీఈఓ దుర్గా ప్రసాద్, ఎంపీడీఓ క్రాంతి, ఎంఈఓ రాజగంగారెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఒక చీఫ్ గెస్ట్గా పిలిచి పెద్ద ఎత్తున స్వాగతించినందుకు మండలంలో ఉన్న హై స్కూల్స్ హెచ్ఎంస్ కానీ, ఎంఈఓ కానీ, ప్రైమరీ స్కూల్స్ హెచ్ఎం కానీ, టీచర్స్ కానీ, పిల్లలకు కానీ ప్రతి ఒక్కరికి సందర్భంగా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకో రకంగా నాకు మేము చూస్తూ ఉంటే బోధన పరికరాలు ఒక్కొక్క హెచ్ఎం కానీ ఒక్కొక్క టీచర్స్ కానీ చూస్తూ ఉంటే అసలు ఎక్కడ చూడలే ఇంత మంచి కార్యక్రమాలు చూస్తూ ఉంటే నా లైఫ్లో మొదటిసారి చూస్తూ ఉన్నా పరికరాలు. దీని ఉద్దేశం ఏంటంటే మన గతంలో కరోనా వచ్చింది 2 సంవత్సరాలు. కరోనా రావడం వల్ల మనం పిల్లలకు ఈ పాఠ్యాంశాలు కానీ ఇవి కానీ సరిగ్గా చెప్పలేకపోయింది. అయినా ప్రభుత్వం ముందుకొచ్చి మనకు ఆన్లైన్ క్లాసెస్ కానీ డిజిటల్ క్లాసెస్ కానీ ఇటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. అయినా కొద్దిగా మనం లాస్ అయినాం. మనం 1 to 5th క్లాసెస్కు ఇంకా లాస్ అయినాం. మరి మీకు అందరికీ తెలుసు కరోనా టైంలో ఈ స్కూల్స్కు నాకు చాలా అవినాభ సంబంధం ఉంది. మరి అడితారం మొక్కలు పెట్టడం, పిల్లలతో ఇంటరాక్ట్ కావడం, వాళ్ళతో కలిసి మధ్యాహ్న భోజనం కూడా చేయడం జరిగింది. నేను ఎంపీపీ గారు మండల చాలా స్కూల్స్ విజిట్ చేసి కాబట్టి చాలా సంబంధాలున్నాయి. మరి కరోనా టైం స్వతహాగా నిలదొక్కుకోవడానికి చేస్తున్న ప్రయత్నం గొప్పది. చూడలేని ఆయన ఇతరుల జీవితాలలో వెలుగులు నింపుతున్నారు. కోటగిరి మండల కేంద్రంలోని స్త్రీ శక్తి భవనంలో వికలాంగుల కళ్యాణ వేదిక ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతతో పాటు మహిళలకు 45 రోజులుగా కొనసాగిన మగ్గం వర్క్ శిక్షణ ముగింపు జరిగింది. ఈ సందర్భంగా శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికేట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఉప సర్పంచ్ నీలోఫర్ ఫాతిమా, గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షులు అనిల్ కుమార్, ఆరోగ్య సూపర్వైజర్లు కృష్ణవేణి, జ్యోతి, శ్యామల ప్రభాకర్రావు పాల్గొని 45 రోజులుగా శిక్షణ పొందిన యువతులతో పాటు మహిళలకు సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం శిక్షణలో మగ్గం వర్క్తో వస్త్ర అలంకరణ చేసిన వస్త్రాలను చూసి శిక్షణ పొందిన ప్రతి ఒక్కరికి అభినందించారు. తదనంతరం హాజరైన ముఖ్య అతిథులకు శాల్వాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు. అలాగే మగ్గం వర్క్ శిక్షణకు కృషి చేసిన విశ్రాంతి ఉపాధ్యాయులు రమేష్ ను సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. అలాగే 45 రోజుల్లోనే రకరకాల డిజైన్లతో మగ్గం వర్క్ నేర్పించిన మగ్గం వర్క్ శిక్షకురాలు దొమ్మటి నాగరానికి శిక్షణ పొందిన మహిళలు ఘనంగా సన్మానించి జ్ఞాపికంగా ఫోటోను అందజేసి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా విశ్రాంతి ఉపాధ్యాయులు రమేష్, మగ్గం వర్క్ శిక్షకురాలు దొమ్మటి నాగరాణి మాట్లాడుతూ వికలాంగుల కళ్యాణ వేదిక రాష్ట్ర కార్యదర్శి హంగర్గ సుభాష్ గుప్తా ప్రతి మహిళ తన కాళ్లపై తను నిలబడాలనే ఉద్దేశంతో కోటగిరి మండలంలో మగ్గం వర్క్ శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే 45 రోజులు ప్రతి ఒక్కరు క్రమం తప్పకుండా ఎంతో కష్టపడి శిక్షణ పొందడం జరిగిందన్నారు. ఈ శిక్షణను దుర్వినియోగం చేయకుండా ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని తల్లిదండ్రులకు అండగా భర్తలకు తోడుగా నిలవాలని వారు పేర్కొన్నారు. ఈ శిక్షణకు సహాయ సహకారాలు అందించిన వికలాంగుల కళ్యాణ వేదిక రాష్ట్ర కార్యదర్శి సుభాష్ గుప్తాకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి, శృతి, లత, సోని, గంగమణి, సునీత, శాలిని, శబిన, అరుణ, మమత, జయ, స్వాతి, మౌనిక, నిరుద్యోగ యువతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించినటువంటి పెద్దలకి మరియు వచ్చినటువంటి రిపోర్టర్కి, రిపోర్ట్ సర్వ్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వికలాంగుల కళ్యాణ వేదిక ట్రస్ట్ ద్వారా ఏర్పడినటువంటి ఈ కార్యక్రమము 40 డేస్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ట్రస్ట్ అధ్యక్షులైనటువంటి సుభాష్ గుప్తా సారు, బ్లైండ్ కళ్ళు లేని వ్యక్తి ఈ సమాజానికి ఇంత సేవ చేస్తున్నప్పుడు కళ్ళున్న మనము ఇంకెంత సేవ చేయాలి అనేది దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా తోటి వారికి సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. సుభాష్ గుప్తా సార్ గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే వారు మనం చేయలేని పని వారు వికలాంగుల కళ్యాణ సంస్థ ద్వారా, వేదిక ద్వారా మనకి కోటగిరి మండలంలో గ్రామంలో మరి 30 మంది మహిళలకి మగ్గం వరకు శిక్షణ పొందడానికి 45 రోజులు వారి యొక్క కళ్యాణ వేదిక సంస్థ ద్వారా మనకి మహిళలకు అవకాశం ఇవ్వనట్టు వారి యొక్క మరి గ్రామం నుంచి మహిళల నుంచి నా తరఫున వారికి. ప్రభుత్వం పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తోందని బీజేపీ ఆరోపించింది. డబుల్ బెడ్రూమ్ ఇంటి నిర్మాణం జరుపుతామని హామీచ్చినా అది సాధ్యం కాలేదన్నారు. నిర్మల్ జిల్లా ముధోల్ అంబేద్కర్ చౌరస్తాలో ముధోల్ బీజేపీ నాయకులు బోస్లే మోహన్ రావు పాటిల్ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖాళీ స్థలం ఉండి నిర్మాణం కొరకు ప్రభుత్వం నుండి రావాల్సిన 5 లక్షల రూపాయల సహాయం, స్థలం లేని పేదవారికి తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇంటిని కేటాయించాలని డిమాండ్ చేశారు. స్థలం ఉన్న పేదలకు అందరికీ అక్కడే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని, పేదలకు తామే ఇల్లు కేటాయిస్తామని ఇచ్చిన హామీ విస్మరించారన్నారు. 3 లక్షలు ఇస్తామని ప్రజలను మభ్యపెట్టి కాలక్షేపం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. నామమాత్రంగా కట్టించిన 1.25 కోట్ల డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పటికే శిథిలావస్థకు చేరాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం సభాస్థలి నుండి ధర్నా చౌక్ దగ్గర వరకు ర్యాలీగా వెళ్లి అనంతరం తక్షణమే ప్రతి దరఖాస్తుదారుడికి ఎన్నికలలో ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ హామీ నెరవేర్చాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాతో ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో ధర్నా చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ స్థానిక డిప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నాలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వము, దగాకోరు ముఖ్యమంత్రి, దొంగ శాసనసభ్యుడు ఇచ్చిన మోసపూరిత హామీలకు మోసపోయిన జనాలు, మరి వీరందరూ వీళ్ళ దినసరి పని, దినసరి కూలి, ఉపాధి వదులుకొని మరి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలదీయడానికి ఇక్కడ రావడం జరిగింది. మరి నేను ఒకటి ఇక్కడ ఉన్న శాసనసభ్యుడికి, మరి ప్రభుత్వానికి, జిల్లా మంత్రికి కోరుతున్నది ఒకటే, మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అరువులకు అందరికి ఇస్తానని హామీ ఏదైతే ఇచ్చారో ఆ హామీ నెరవేరేంత వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. తప్పకుండా మేము పోరాటం కొనసాగిస్తాము. పోరాటాన్ని ఎంత అణిచివేసే విధంగా ప్రయత్నం చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, యువకులు ఎవరు కూడా వెనుకాడరు. ఈరోజు మీరు మోసపూరిత హామీలు ఇచ్చారు, యువతకు ఉద్యోగం అన్నారు, కానీ ఉద్యోగాలు ఎవరికి కల్పించలేదు. ఎందుకంటే ఒక పోలీసు శాఖలోనే మీరు ఉద్యోగాలు భర్తీ చేశారు. ఎందుకంటే పోలీసులు ప్రభుత్వానికి విరుద్ధంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలకు ఎక్కడైతే గళమెత్తుతారో వాళ్లకు చెప్పు చేతుల్లో ఉంచుకొని మరి లాఠీచార్జ్ చేయడం, అక్రమ అరెస్టులు చేయడానికి పోలీసు ఉద్యోగాలు భర్తీ చేసి మరి ఒక పోలీస్ శాఖలనే ఉద్యోగాలు భర్తీ చేశారు. కాబట్టి
పొరుగున్న మహారాష్ట్ర ఉంది, అక్కడ మా ప్రభుత్వం ఉంది. 243,000 ఇండ్లు మంజూరు చేసింది, 1,60,000 ఇండ్లు పూర్తి చేసి దసరా రోజున గృహప్రవేశాలు జరిగినాయి. మీరు ఏ మాట చెప్పినా మరి దినంలో ఒక రకంగా చెప్తారు, రాత్రి రెండో రకంగా మాట్లాడతారు. మాకు ఏం దిక్కు లేదు, మాకు ఆదరణ లేదు, మాకు ఎక్కడ ఏం దీవు లేదు, మాకు దిక్కు లేదు, మాకు వెనక ఏమన్నా అనాలి బేగల పొలం లేదు, ముళ్ళే ఇల్లు లేదు, మేము ముళ్ళే వైనాలు ఇల్లు కట్టుకొని మేము బుక్కెడు తెచ్చే మీరంతా చూస్తారు. 10,50,000 ఇల్లు కట్టిస్తాను, మాకు ఏదయ్యా మీ మొఖం, మీ మొఖం ఏదయ్యా కట్టించేది, మీ మొఖం ఏదయ్యా మీ సూరం ఏదయ్యా మాకేది ముంపు బాధితులకు న్యాయం చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వాద ప్రతివాదనలు విన్న న్యాయస్థానం కలెక్టరేట్ జప్తుకు ఆదేశాలు ఇచ్చింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ముంపునకు గురై భూములు కోల్పోయిన వ్యవసాయదారులకు భూ నష్టపరిహారం అందజేయనందున జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆస్తులను జప్తు చేయాలని నిజామాబాద్ అదనపు జిల్లా జడ్జ్ బి శ్రీనివాసరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. బాల్కొండ గ్రామానికి చెందిన తోకల అశోక్, గుండ్ల ఆశమ్మ, చిన్నుబాయితో పాటు మరో 11 మంది దాఖలు చేసిన భూ నష్టపరిహార దావాలలో వారికి అనుకూలంగా 13 తీర్పు వెలువడింది. తీర్పు అమలు కోసం వారు పిటిషన్ దాఖలు చేశారు. భూ నష్టపరిహారం 62,85,000 గాను 24 అక్టోబర్ 2019 51,13,353 జిల్లా కలెక్టర్ కోర్టులో డిపాజిట్ చేశారు. మిగతా 11 లక్షలు పైగా డిపాజిట్ చేయలేదని వారు మరో అమలు పిటిషన్ వేశారు. పిటిషన్ పరిశీలించిన కోర్టు కలెక్టర్ కార్యాలయం ఆస్తులను కోర్టు బెయిలీ ద్వారా జప్తునకు ఆదేశాలు జారీ చేసింది. బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ ఆఫీసు ఆస్తులు జప్తు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోర్టులో ఫైల్ అయినటువంటి క్యాలిక్యులేషన్ మెమోలో కొద్దిగా ఎర్రర్ ఉందంట, ఆ ఎర్రర్ రెక్టిఫై చేసుకొని నెసరీ యాక్షన్ తీసుకుంటాం. డిపాజిట్ ల్యాండ్ అక్విజిషన్ ఓపీలో బాల్కొండలో ఏదైతే ప్రభుత్వము ల్యాండ్ అక్వైర్ చేసిందో దాని కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఆర్డర్ అయిపోయింది, లాంగ్ బ్యాక్ కోర్టులో ఆర్డర్ అయిపోయింది. తర్వాత డిపాజిట్ చేయలేదు, కుదే చేశారు. ఆ తర్వాత ఈపీ వేశారు, ఈపీ నెంబర్ 2 of 15. దాని ప్రకారం ఇంత డబ్బులు వాళ్ళు డిపాజిట్ చేయలేదు, ఇంతవరకు చేయలేదు అని లేదా మీరు ఎర్రర్ ఉందట, ఎర్రర్ రెక్టిఫై చేసుకొని డిపాజిట్ చేస్తారు. వచ్చాం, అటాచ్మెంట్ ఆర్డర్ తీసుకొని వచ్చాము ఈరోజు. దాని కన్సర్న్ ఆర్డీఓ గారు అందరు పిలిపించి సార్ యాక్షన్ తీసుకుంటాను, ఈరోజు చెప్తాను, అయిపోతుంది. ఇంకేముంది, వీళ్ళ దగ్గర రికార్డు లేదు, క్యాలిక్యులేషన్ కన్సర్న్ ఆర్డీఓని కన్సర్న్ ఇంకో కలెక్టర్ రిషా కలెక్టర్ ఆయన పిలిపించి లెక్కలు తీసుకుంటాం. ప్రముఖ చిత్రకారుడు స్వర్గీయ పిటి రెడ్డి 108వ జయంతి సందర్భంగా నారాయణగూడలోని పిటి రెడ్డి గ్యాలరీని ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. పిటి రెడ్డికి నివాళులు అర్పించిన అనంతరం గ్యాలరీలోని చిత్రాలను స్కల్ప్చర్ ఆర్ట్ ని ఆసక్తిగా తిలకించారు. పిటి రెడ్డి పెయింటింగ్స్ ఆర్ట్ వర్క్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. కళను కాపాడుకుని కళని తన జీవితంగా జీవించారని కవిత అన్నారు. ఆనాటి అందమైన కళాకృతులను వారి కూతురు అపురూపంగా కాపాడుకొస్తున్నారని తెలిపారు. పిటి రెడ్డి టెక్నిక్స్ నేటి తరం కళాకారులు అందిపుచ్చుకోవాలని సూచించింది. పిటి రెడ్డికి తగిన గుర్తింపు కోసం ప్రభుత్వం తరపున నావంతు ప్రయత్నం చేస్తానని చెప్పింది. రాష్ట్రం గర్వించదగ్గ మంచి ఆర్టిస్టు గౌరవనీయులు పిటి రెడ్డి గారి జయంతి సందర్భంగా వారి స్వగృహాన్ని సందర్శించడానికి రావడం జరిగింది. అద్భుతమైనటువంటి పెయింటింగ్ స్కల్ప్చర్, అదేవిధంగా వారు అనేకమైనటువంటి ఆర్ట్ ఫార్మాట్స్తో చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ గురించి చూడడం చదవడం తప్పితే ప్రత్యక్షంగా ఇంత దగ్గర నుండి ఇన్ని వస్తువులు చూడడం, వారు చేసినటువంటి ఇంత ఆర్ట్ వర్క్ చూడడం అన్నది చాలా అద్భుతంగా ఉంది. మన కరీంనగర్ బిడ్డ, మన తెలంగాణ బిడ్డ చాలా కళను కాపాడుకొని కళను ప్రాణంగా కళనే తన జీవితంగా బతికినటువంటి బిడ్డ, చాలా అద్భుతంగా వారి ఇల్లుగాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు అక్క లక్ష్మీరెడ్డి గారు వారి బిడ్డ. సో వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. వారికి మన ప్రభుత్వం తరఫున ఇంకా రావాల్సినటువంటి రికగ్నిషన్ కానీ, నాకు ముఖ్యంగా ఇష్టమైనటువంటిది పిటి రెడ్డి గారి జీవిత చరిత్ర, పిటి రెడ్డి గారి టెక్నిక్. ఇప్పుడు కొత్తగా వచ్చేటటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా చూసి నేర్చుకునేటటువంటి టెక్నిక్ కాబట్టి దానికోసం తప్పకుండా ప్రభుత్వం తరఫు నుండి మా వంతు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, ఇవాళ వారి 108వ పుట్టినరోజు, వారి తంత్ర ఆర్ట్ మీద కూడా అనేకమైనటువంటి వర్క్స్ చేయడం జరిగింది, చాలా బ్రిలియంట్ ఉంది. ఐ రికమెండ్ దట్ ఆల్ ది ఆర్ట్.
ప్రాథమిక విద్యను పరిషత్ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. విద్యార్థులకు పలు రకాల ప్రయోగాలతో సులభంగా అర్థమయ్యేలా చూస్తున్నారు. మండల స్థాయి టీఎల్ఎం మేళా రెంజల్ మండలంలోని సాటాపూర్ తెలుగు మీడియం పాఠశాలలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంపీపీ రజని హాజరయ్యారు. జెడ్పీటీసీ విజయ, స్థానిక సర్పంచ్ వికార్ పాషా మరియు ఎంఈఓ గణేష్ రావు, సాటాపూర్ హెడ్ మాస్టర్ శ్రీనివాస్ మరియు మండల ఉపాధ్యాయులు మరియు పీఆర్టీయూ నాయకులు సోమలింగం, సాయిరెడ్డి, ఎంపీడీఓ అందరూ పాల్గొన్నారు. విద్యార్థులకు సులభంగా బోధించే విషయంపై వారు సంతృప్తిని వ్యక్తం చేశారు. దీంట్లో మొత్తం వాడిన డిఎల్ఎం అంతా కూడా పాత అగ్గిపెట్టలు సార్, అలాంటి కూడా పాత అగ్గిపెట్టలు, పాత సిరప్ డబ్బాలు, పాత కైటీ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రమాదాల నివారణ కోసం పశువుల కట్టడి, బాగోగులు మరిచిన అధికారులు, గ్రాసం లేక బక్క చిక్కుతున్న జీవాలు. రౌడీ షీటర్ హత్యలో పురోగతి, హతమార్చిన వారిని అరెస్టు చేసిన పోలీసులు. అంధులకు ఆయన దైవాత్ముడు, ఘనంగా లూయీ బ్రెయిలీ జన్మదినోత్సవం, బహుమతులు అందించిన జెడ్పీ చైర్మన్. సీఎం విప్లవాత్మక నిర్ణయాల వల్ల పెరిగిన సాగు విస్తీర్ణం, 10 తరాల రైతులకు ప్రయోజనం, మంత్రి స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.